సామాజిక వర్గంలో పేరున్నటువంటి మాకు ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఎలాంటి కులాన్ని కానీ దూషించే అధికారం ఎవరికి లేదు. వారి కులం వారికే గొప్ప, వారి కులాన్ని వారు మెచ్చుకోమనండి. మేము వద్దనేది కానీ ఒక సామాజిక వర్గం చెందినటువంటి మా ఆర్య వయసుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతూ గతంలో కూడా ఇతర కులాలపై ఆయన ఒక విషయం నిమ్మాడు. కంచాయిలాయే ఇప్పటికైనా నువ్వు నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. అతను గత భవిష్యత్తులో కూడా ఇతర కులాలపై ఇతర మతాలపై ఆయన ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు సంఘీభావన వేలాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం మరియు యువజన సంఘం వాసవి యువసేన ఆధ్వర్యంలో బంధు పిలుపునిచ్చి మేము ఈ యొక్క డిమాండ్ని రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకెళ్ళి ఆయన అరెస్టు చేసి ఆయన పైన చట్టరీత్యా కేసులు పెట్టి అతను భవిష్యత్తులో కూడా ఎలాంటి పిచ్చి రాతలు రాయకుండా ఆయనకు మానసిక వైద్యం అందించాలని కోరుకుంటున్నాం. ఈ యొక్క ఆర్య వైశ్య బంధువుకు పిలిపించిన ప్రతి ఆర్య వైశ్యునికి వెంటనే పుస్తకాన్ని కూడా రద్దు చేయాలి. ఆయన అనుచిత వ్యాఖ్యలు ఉన్నటువంటి పుస్తకాన్ని వెంటనే రద్దు చేయాలి, బ్యాన్ చేయాలి. పుస్తకాన్ని మార్కెట్లోకి రానియదు. ఈ యొక్క బంధువుకు యొక్క ధర్ణ కార్యక్రమం సహకరించిన చిగోడు జిల్లాకి, కడుపూరు శ్రీనివాస్కి, సంధు గారికి మరియు పట్టణ ఆర్యవైశ్య సంఘం మిత్రులకు, శ్రేయోభిలాషులకు, వ్యాపారులకు, అందరికీ మన ఆర్య వైశ్యుల ఐక్యత చాటించిన ప్రతి వైశ్యునికి జై 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 ఆర్య వైశ్యుల ఐక్యత, 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 ఆర్య వైశ్యుల ఐక్యత,